हेलो फ्रेंड्स, बिलाल टीचर चैनल स्वागत। फोन पे, गूगल पे, अमेज़न पे फ्रेंड्स मनो चाला मंदी डब्बू इतरलकु पंपडानिकि लेदा वारि नुंडि मनकु डब्बू ट्रांस्फर चेसुकुनेंदुकु इंदाक चेप्पिन अप्लिकेशन्लु वाडुतुन्नामु। फ्रेंड्स ई अप्लिकेशन्लु पनि चेयालंटे मन मोबाइल्लो इंटरनेट तप्पनिसरि। इंटरनेट लेकपोते मनं डब्बू पंपडं लेदा पोंदडं अनेदि चेयलेमु। कानी फ्रेंड्स इंटरनेट लेकपोयिना स्मार्ट फोन तोने कादु మామూలు ఫీచర్ ఫోన్తో కూడా మనం డబ్బును ఇతరులకు పంపేందుకు లేదా మనం డబ్బు పొందేటందుకు అవకాశం ఉంది. అదేలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ మొబైల్లో *99# అని టైప్ చేసి ఈ నంబర్కి మీ బ్యాంక్ అకౌంట్తో లింక్ ఉన్న మొబైల్ నంబర్తో కాల్ చేయాలి. యుఎస్ఎస్డి కోడ్ రన్నింగ్ అని కనబడి వెల్కమ్ టు *99# అనే మెసేజ్ వస్తుంది. ఓకే టచ్ చేయాలి. ఇప్పుడు లాంగ్వేజ్ అంటే భాష సెలెక్ట్ చేసుకోమని ఆప్షన్స్ వస్తాయి. ఇంగ్లీష్కి అయితే ఒకటి టైప్ చేసి సెండ్ పైన టచ్ చేయాలి. వెల్కమ్ టు భీమ్ *99# అని కనిపించి మీ బ్యాంక్ యొక్క పేరు లేదా బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్లోని మొదటి 4 అక్షరాలు టైప్ చేయమని కనిపిస్తుంది. టైప్ చేసి సెండ్ చేయండి. ఇప్పుడు వివిధ బ్యాంక్స్ లిస్ట్ కనబడుతుంది. మీ బ్యాంక్ ఏ ఆప్షన్లో ఉందో ఆ నంబర్ని టైప్ చేసి సెండ్ టచ్ చేయాలి. కొంతమందికి బ్యాంక్ లిస్ట్ రాకుండా డైరెక్ట్గా మీ బ్యాంకు సంబంధించిన ఏటీఎం కార్డు వివరాలు అడగొచ్చు. మీ బ్యాంక్ ఏటీఎం కార్డు యొక్క చివరి 6 అంకెలు టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ ఏటీఎం కార్డు ఎక్స్పైరీ మంత్ మరియు ఇయర్ టైప్ చేసి సెండ్ చేయాలి. ఉదాహరణకు మీ ఏటీఎం కార్డు చివరి 6 అంకెలు 2233444 మరియు ఎక్స్పైరీ మంత్ మరియు ఇయర్ 0923 అయితే ఇలా టైప్ చేయాలి. 2233444 స్పేస్ 0923 తర్వాత సెండ్ టచ్ చేయాలి. ఇప్పుడు మీ మొబైల్లో 4 లేదా 6 అంకెల కొత్త యూపీఐ పిన్ ఎంటర్ చేయమని చూపిస్తుంది. మీకు ఇష్టమైన 4 లేదా 6 అంకెలని టైప్ చేసి సెండ్ టచ్ చేయాలి. ఫ్రెండ్స్ ఈ పిన్ను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ యూపీఐ పిన్ రీ ఎంటర్ చేయమని మెసేజ్ వస్తుంది. ఇందాక మీరు టైప్ చేసిన 4 లేదా 6 అంకెల యూపీఐ పిన్ తిరిగి టైప్ చేసి సెండ్ టచ్ చేయాలి. ఇప్పుడు యువర్ యూపీఐ పిన్ ఈజ్ సెట్ అని మెసేజ్ వచ్చి మీ బ్యాంక్ బ్యాలెన్స్ చూసేందుకు యూపీఐ పిన్ ఎంటర్ చేయమని మెసేజ్ వస్తుంది. ఒక్కొక్కసారి డైరెక్ట్గా మీ బ్యాలెన్స్ చూపించేస్తుంది. ఫ్రెండ్స్ ఇందాక సెట్ చేసుకున్న 4 లేదా 6 అంకెల యూపీఐ పిన్ టైప్ చేసి సెండ్ టచ్ చేస్తే మీ బ్యాంక్ బ్యాలెన్స్ కనబడుతుంది. ఒక విషయం ఫ్రెండ్స్, మీరు గూగుల్ పే లేదా ఫోన్పే మొదలైన అప్లికేషన్లలో యూపీఐ పిన్ కలిగి ఉంటే మీ ఏటీఎం కార్డ్ డీటెయిల్స్ అవసరం లేకుండానే డైరెక్ట్గా యూపీఐ పిన్ టైప్ చేయమని కనబడుతుంది. యూపీఐ పిన్ టైప్ చేసి బ్యాలెన్స్ చూసుకోవచ్చు. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మన బ్యాంక్ వివరాలు *99# ద్వారా రిజిస్టర్ చేసుకున్నాము. ఇప్పుడు తిరిగి మనం *99# అని టైప్ చేసి కాల్ చేస్తే వివిధ ఆప్షన్లు వస్తాయి. ఈ ఆప్షన్లలో 1 టైప్ చేసి ఇతరులకు డబ్బు పంపవచ్చు, 2 టైప్ చేసి ఇతరులకు డబ్బు పంపమని రిక్వెస్ట్ పంపవచ్చు, 3 టైప్ చేసి బ్యాంక్ బ్యాలెన్స్ని, 4 టైప్ చేసి మన బ్యాంక్ వివరాలు, 5 టైప్ చేసి ఏదైనా పెండింగ్ రిక్వెస్ట్లు ఉంటే వాటిని, 6 టైప్ చేసి బ్యాంక్లో మనం చేసిన ట్రాన్సాక్షన్లు, 7 టైప్ చేసి యూపీఐ పిన్ మార్చడం చేయవచ్చు. డియర్ ఫ్రెండ్స్, *99# నంబర్తో రిజిస్టర్ అయ్యాక ఇతరులకు ఇంటర్నెట్ లేకుండా డబ్బు ఎలా పంపాలో చూద్దాం. ముందు *99# నంబర్కు కాల్ చేయాలి. ఇప్పుడు వచ్చిన ఆప్షన్స్లో 1 టైప్ చేసి క్రింద సెండ్ టచ్ చేయాలి. ఇప్పుడు వచ్చిన మెసేజ్లో 1 టైప్ చేసి ఇతరుల మొబైల్ నంబర్ ద్వారా, 3 టైప్ చేసి యూపీఐ ఐడి ద్వారా, 4 టైప్ చేసి ఇంతకుముందు సేవ్ చేసిన వ్యక్తికి, అదేవిధంగా 5 టైప్ చేసి ఐఎఫ్ఎస్సి కోడ్ మరియు అకౌంట్ ద్వారా ఇతరులకు మనం డబ్బు పంపవచ్చు. మనం మొబైల్ నంబర్ ద్వారా డబ్బు పంపుదాం. దీనికోసం 1 టైప్ చేసి సెండ్ టచ్ చేయాలి.
ఇప్పుడు మనం డబ్బు పంపాల్సిన వారి మొబైల్ నంబర్ టైప్ చేయమని మెసేజ్ వస్తుంది. వారి మొబైల్ నంబర్ ఎంటర్ చేసి సెండ్ టచ్ చేయాలి. మనం ఎవరికి పే చేస్తున్నామో వారి పేరు చూపిస్తుంది. ఎంత డబ్బు పంపాలో ఇక్కడ టైప్ చేసి సెండ్ టచ్ చేయాలి. తర్వాత ఎంటర్ ఏ రిమార్క్ అని వస్తుంది. ఇక్కడ ఏమైనా టైప్ చేయవచ్చు, లేకుంటే 1 టైప్ చేసి సెండ్ టచ్ చేయాలి. ఇప్పుడు మనం *99 యాష్లో రిజిస్టర్ చేసినప్పుడు ఎంటర్ చేసిన 4 లేదా 6 అంకెల యూపీఐ పిన్ అడుగుతుంది. పిన్ ఎంటర్ చేసి సెండ్ టచ్ చేయాలి. మన పేమెంట్ సక్సెస్ అయినట్టు చూపిస్తుంది. ఇక్కడ 1 టైప్ చేసి మనం డబ్బు పంపిన వారి మొబైల్ నంబర్ సేవ్ చేసుకోవచ్చు, లేదా ఈ ప్రాసెస్ ముగింపుకు 2 టైప్ చేసి సెండ్ టచ్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ అవర్ సర్వీసెస్ అని మెసేజ్ చూపిస్తుంది. ఓకే టచ్ చేయాలి. ఫ్రెండ్స్, ఇదే విధంగా యూపీఐ ఐడితో ఐఎఫ్ఎస్సి కోడ్ మరియు బ్యాంక్ అకౌంట్ నంబర్ ద్వారా ఇతరులకు డబ్బు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలా డబ్బు పంపేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాసెస్ ద్వారా దాదాపు 5,000 రూపాయల వరకు మనం ఇతరులకు డబ్బు పంపగలం. జియో సిమ్ ఉన్నవారు ప్రస్తుతం ఈ సేవలు వాడుకోలేరు. దాదాపు అన్ని ముఖ్యమైన బ్యాంకులు ఈ పద్ధతికి ఆమోదిస్తున్నాయి. ప్రతి ట్రాన్సాక్షన్కి మన మొబైల్ కంపెనీ వారు 50 పైసలు వరకు రుసుము వసూలు చేయవచ్చు. ఈ పద్ధతిని మన కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సెలవుల్లో కూడా మనం ఈ పద్ధతి ద్వారా ఇతరులకు డబ్బు పంపవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ.